ఏపీలో దాదాపు యాభై శాతం జనాభా కలిగిన బీసీలే అండగా ఆవిర్భవించిన టీడీపీ నాలుగు దశాబ్దాలుగా వారిని నమ్ముకునే రాజకీయాలు చేస్తోంది చరిత్రలో తొలిసారిగా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూపారు బీసీలకు వైసీపీ ప్రకటించిన తాయిలాలు అలాంటివి అప్పటి వరకు బీసీలకు అరకొర పదవులో కుల వృత్తులు చేసుకునేందుకు పనిముట్లకే పరిమితమైన వ్యవహారం నుంచి ఎన్నికల్లో అత్యధిక శాతం సీట్లను ఇచ్చింది వైసీపీ ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది అన్నట్లుగానే దానిని నిలబెట్టుకుంది దీంతో ఇప్పుడు టీడీపీ మరోసారి ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది దీని ప్రభావంతో కాపుల చేతిలో ఉన్న టీడీపీ అధ్యక్ష పగ్గాలను అచ్చెన్నాయుడు రూపంలో బీసీలకు కట్టబెట్టింది అయితే వైసీపీ టీడీపీ తాయిలాల ప్రకటన బీసీలను ఎటువైపు మొగ్గేలా చేస్తాయన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది రాష్ట్ర జనాభాలో కేవలం నాలుగైదు శాతం ఉన్న తమ సామాజిక వర్గం కోసం పార్టీ పెట్టినా అంతిమంగా దానికి కాపు కాయాల్సింది మిగతా కులాలి ఈ సూత్రం వైసీపీ టీడీపీ ఇద్దరికీ వర్తిస్తుంది సరిగ్గా ఇదే కోణంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో బీసీల ఆండతో కమ్మ సామాజిక వర్గ నాయకత్వంలో టీడీపీ ఆవిర్భవించింది అప్పటి నుంచి కమ్మ సామాజిక వర్గ నేతలే ఇంకా చెప్పాలంటే ఓ కుటుంబమే టీడీపీకి నాయకత్వం వహిస్తూ వచ్చింది అయినా పార్టీకి అండగా నిలిచిన బీసీలు మాత్రం ఎటూ పోలేదు దీంతో బీసీల అండతోనే పలుమార్లు అధికారం అందుకున్న టీడీపీ రాష్ట్ర విభజన తరువాత మాత్రం బీసీలను నిర్లక్ష్యం చేసిందన్న అపవాదు మూటగట్టుకుంది దీంతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి బీసీలు దూరమయ్యారు దీని ప్రభావం ఏ స్థాయిలో పడిందంటే టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది ఏపీలో బీసీ ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న జిల్లాల్లో అనంతపురంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు ఉంటాయి వీటిలో భారీ స్థాయిలో ఉన్న బీసీలు ఎటువైపు మొగితే వారికే రాష్ట్రంలో అధికార పీఠం దక్కుతోంది దీంతో అనంతపురంలోని రెండు పార్లమెంటు సీట్లతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల బీసీ సమీకరణాలను వైసీపీ గత ఎన్నికల్లో సమర్థవంతంగా వర్కౌట్ చేసింది దీంతో ఆయా స్థానాల్లో బీసీలు వర్సెస్ కమ్మ సామాజిక వర్గంగా సైతం మారిపోయింది గత ప్రభుత్వంలో బీసీలను టీడీపీ నాయకత్వం చిన్న చూపు చూసిందంటూ వైసీపీ చేసిన ప్రచారం వారిలో పెను ప్రభావం చూపింది ఫలితంగా బీసీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ వైపు మొగ్గారు దీంతో వైసీపీ కూడా రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగనే మెజారిటీతో అధికార పీఠం అందుకుంది వైసీపీ ప్రభుత్వం గతంలో తాము ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు బీసీల్లోని నూట ముప్పై ఐదు కులాలకు యాభై ఆరు కార్పొరేషన్లను ప్రకటించింది వీటి ద్వారా బీసీల్లోని అన్ని కులాలకు ఏదో ఒక కార్పొరేషన్లో ప్రాతినిధ్యం దక్కినట్లయింది భవిష్యత్తులో వాటికి నిధులు ఇస్తారా అవి ఎలా పనిచేస్తాయి బీసీలకు పనికొస్తాయా లేదా అన్న చర్చను పక్కన పెడితే ప్రతి బీసీ కులం కోసం కార్పొరేషన్ ప్రకటించడం ద్వారా వారికిచ్చిన హామీని నిలబెట్టుకున్నామని వైసీపీ చెప్పుకోవడానికి ఈ నిర్ణయం వీలు కల్పించింది అదే సమయంలో వైసీపీ నిర్ణయం టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది పైకి వైసీపీపై ఎన్ని విమర్శలు చేస్తున్నా లోపల బీసీలకు జగన్ ప్రకటిస్తున్న వరాలు టీడీపీని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి దీంతో దీనికి ఇవ్వదగిన అతిపెద్ద కౌంటర్ను టీడీపీ గత నెలలోనే సిద్ధం చేసి పెట్టుకుంది వైసీపీ ప్రభుత్వం ఏదో ఒక రోజు బీసీ కార్పొరేషన్లను ప్రకటిస్తుందన్న పక్కా సమాచారంతో టీడీపీ కొన్ని నెలల క్రితమే అప్రమత్తమైంది ఎలాగో గత ఎన్నికల్లో ఓటమిపాలైన కాపు నేత కళా వెంకట్రావు స్థానంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి బీసీ నేత అయిన అచ్చెన్నాయుడుకు పగ్గాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు అయితే అది ఎప్పుడన్నది మాత్రం సస్పెన్స్ లా ఉంచారు వైసీపీ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయగానే తాము ఏపీలో పార్టీ పగ్గాలని బీసీ నేతకి ఇచ్చామని చెప్పుకునేలా అచ్చెన్నాయుడు పేరు ప్రకటించారు ఆయనతో పాటు పార్టీ కమిటీల్లో బీద రవిచంద్ర యనమల కె కృష్ణమూర్తి రామ్మోహన్ నాయుడు వంటి వారికి అవకాశాలు కల్పించారు తద్వారా తమది బీసీ పార్టీ అని చెప్పుకునేలా చంద్రబాబు ప్లాన్ చేశారు గతంలో తమను ఓటు బ్యాంకుగా చేసుకుని దశాబ్దాల పాటు అధికారాన్ని అనుభవించిన టీడీపీ పదవుల విషయానికి వచ్చేసరికి అరకొరగానే ఇచ్చిందనే అసంతృప్తి వారిలో ఉంది అలాగే గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేకించి బీసీ వర్గాలను టీడీపీ అధినేత చంద్రబాబే ఏసడించుకున్నారనే ప్రచారం ఉండనే ఉంది ఇప్పుడు వైసీపీ ప్రకటించిన ప్రత్యేక కార్పొరేషన్లతో తమకిచ్చిన అతిపెద్ద హామీ నిలబెట్టుకున్నట్లయింది టీడీపీ కేవలం పార్టీలో ఉన్న సీనియర్లకే బీసీల పేరుతో పదవులు కట్టబెట్టగా ఇప్పుడు వైసీపీ ప్రకటించిన కుల కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్ల రూపంలో వందల మంది బీసీలకు పదవులు దక్కాయి ఇందులో ఇప్పటి వరకు రాజకీయ అధికారం అనుభవించిన ఎన్నో వర్గాలున్నాయి దీంతో రాష్ట్రంలో బీసీల మొగ్గు వైసీపీ వైపే కనిపిస్తోంది భవిష్యత్తులో ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప టీడీపీని బీసీలు వీడిపోయినట్లననే బీసీలు వీడిపోయినట్లేననే వాదన వినిపిస్తోంది